ஹைரா மாமா, ஹைரா, ஹாய் மாமா, ஹாய் திவ்யா, ஹைரா மாமா, ஹாய், ஹாய், சரா. హలో చక్రి, షీ స్వాతి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. హలో, రా ఇలా కూర్చో. అమ్మాయిలు అబ్బాయిల బెంచ్ లో కూర్చోకూడదు చక్రి, మనం మనం ఒకటే. రా ఇక్కడ కూర్చో. వాట్ డు యు మీన్? ఎంత మంది అమ్మాయిలు నీ వెంట పడ్డా నీ మనసు స్పందించలేదు కదా, మగాడివైతే స్పందించాలి కదా. అంటే నువ్వు మగాడివి కాదనేగా. అందుకే చక్రి రా ఇక్కడ కూర్చో, మనం మనం లేడీసేగా. నేను మగాడినే, అందుకే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. మనం ఈ రోజు ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. భూమి ఆకర్షణ శక్తి గురించా సార్? నా మ్యాగ్నెట్ పవర్, అయస్కాంతపు ఆకర్షణ వికర్షణ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ లెసన్ నిక్కర్లు వేసుకున్నప్పుడే విన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? ప్యాంట్లు వేసుకున్న తర్వాత గుర్తుందో లేదో తెలుసుకుందామని వచ్చా. మీ అందరికీ గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పాబు సార్. ఆకర్షించేది అమ్మాయిలు సార్, ఆ విషయం అమ్మాయిలను అడగండి. సరే మీ ఇష్టం. అమ్మాయిల్ని ఆకర్షించే సూత్రం గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోతున్నారు. నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. మ్యాగ్నెట్ లో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఉంటాయి సార్, అవి రెండు లవ్ చేసుకుంటాయి సార్. భక్తుడికి రాయిలో దేవుడు కనిపించినట్టు రాయి లాంటి మ్యాగ్నెట్ లో నీకు ప్రేమ కనిపించిందా? మా బాబే గొప్ప ప్రేమికుడివే. కూర్చో కూర్చో. సార్ ఓయ్, నీ డౌట్ ఏంటి తల్లి? మ్యాగ్నెట్ లో కూడా నెగిటివ్ పాజిటివ్లు ఆకర్షించుకుంటాయి కదా, మరి అలాంటప్పుడు అమ్మాయిలు ఆకర్షిస్తే వికర్షించే అబ్బాయిని ఏమనాలి సార్? జడ పదార్థం అంటే జడ ఉన్నవాడా సార్? సైలెంట్ సైలెంట్. జడ పదార్థం అంటే జడుండేవాడని, ముడి పదార్థం అంటే ముడుండేవాడని కాదమ్మా, స్పందన, స్పందన లేనివాడని అర్థం. ఇంతకీ జడ వెనక పడని ఆ జడ పదార్థం ఎవరు తల్లి? సైలెంట్ సైలెంట్ సైలెంట్. అప్పుడే ఆపండి. ఇంతకన్నా అసెంబ్లీ హాల్ బెటర్. ఈ క్లాస్ రాబడికి వాయిదా వేస్తున్నాడు, మీ కర్మ పొండి. ఒరేయ్ అటు చూడరా, ఇన్నాళ్ళు అమ్మాయిలు నిన్ను చూసి ప్రేమ పావురాలాగా ప్యార్ ప్యార్ అనేవారు, ఇప్పుడు కాకులాగా క్యావ్ క్యావ్ అంటున్నారు. అవునరా మామా, ఆ అమ్మాయి నీ పరువు తీస్తుంది, నువ్వు కూడా రివర్స్ లో వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. అబ్బా లెక్చర్ నసపెట్టేశాడే, క్లాస్ లో చాలా బోర్ గా ఉంది బాబు. నొప్పిగా ఉంది. నీ ఫిగర్ వచ్చిందిరా. నీ తలనొప్పి తగ్గాలంటే రెండు చాయలు తాగవే సరిపోతుంది. చాయ్ చూద్దామా? ఓకే. ఏ చోటు, ఏడు చాయలు తీసుకురా. నేనేమన్నా ప్రేమించమన్నానా, పెళ్లి చేసుకోమన్నానా? ఒక్క రాత్రి రమ్మన్నాను, చీపో అంటుంది. రే దీన్ని చూస్తుంటే రోజు రోజుకి మోజు పెరిగిపోతుందిరా. నిన్న నా బాయ్ ఫ్రెండ్ పర్సన్ ఖాళీ చేశాను. సారీ విద్య, ఇది నా మిస్టేక్, నేనే క్లెయిమ్ చేస్తాను. నన్నే కొడతావా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.